వేదికను అలంకరించిన పెద్దలందరికీ నూతనంగా నాలుగవసారి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు సమావేశానికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరుతో నా హృదయపూర్వక నమస్కారాలు కిషన్ రెడ్డి గారు నాకంటే ముందు మాట్లాడిన వ్యక్తులు చెప్తున్నారు చూస్తందుకు సౌమ్యుని నిజాయితీపరుడు మచ్చలేని నాయకుడు మన అధిష్టానం ఎంతో ఆలోచించి ఈ తరుణంలో మరి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిరు కాబట్టి మనందరం కూడా ఈ శుభ దినాన రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటం చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా బండి సంజయ్ గారు మీకు కంపల్సరీ ఒక మాట చెప్పాలి అన్నలు చూడంగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఈ రోజు ఎంత నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జోక్ చెప్తున్న వ్యక్తి ఎవరన్నంటే అది బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడు కాదు ఉండుకో నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా నా మనసులో మాట చెప్తున్నా నా కళ్ళకు నీళ్ళు వస్తే బాత్రూంలో పోయి ఏడ్చినా ఇప్పుడు నేను అన్నం చూసిన తర్వాత రాజీ లేని పోరాటం చేసి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా యువకుల్లో ఉత్సాహం నింపి దుబ్బాకతో పాటు హుజూరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీతో పాటు మునుగోడులో కూడా నైతిక విజయం సాధించింది ఎవరంటే అది బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీనే ప్రత్యామ్నాయం ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూసిందంటే మన బండి సంజయ్ గారు చేసిన కృషి చాలా ఉంది కాబట్టి మనందరం కూడా మనం అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే ఏ నిర్ణయం తీసుకున్నా సరే మనందరం క్రమశిక్షణ గల సైనికులుగా కట్టుబడి పనిచేస్తాం. అదేవిధంగా పార్టీ కోసం కష్టపడ్డ సంజయ్ నన్ను కూడా గుండెలో పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మా అందరం కోరుకునే విధంగా తాను ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా మనందరం కోరుకోవాలి. అదేవిధంగా సోదరులారా, భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ అంటే భారతీయ జనతా పార్టీ సైనికుల యొక్క పవర్ ఏంది? మునుగోడు ప్రజలను చూస్తే భయపడ్డారు. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం వచ్చి అవినీతి సొమ్ముతోటి దుర్మార్గంగా దుర్వినియోగం చేసి వాళ్ళు గెలిచిన చెప్తే నిజంగా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. కేసీఆర్ గారిని టీఆర్ఎస్ వారిని మునుగోడులో గెలిచింది ఎవరు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. నీ కూసుకుంటా ఊసుకుంటా ఊసుకుంటా ప్రభాకర్ రెడ్డి ఇట్లా 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 నెట్ల కింద పడుతున్న వాడు కరెక్టే కదా? నీ డబ్బు మద్యం అధికారం తప్పితే నిజంగా ప్రజల మనసులో కేసీఆర్ లేడు. ప్రజల మనసులో ఎవరుందంటే మచ్చలేని నాయకుడు. 2 సార్లు ప్రధానమంత్రిగా వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ప్రపంచం మొత్తం చూసే నాయకుడు ఎవరంటే మన మోడీ గారు. ఎవరన్నా మోడీకి సరిపోయే నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడా? ఉన్నాడా? భారతదేశ భద్రత, మన సమగ్రత, ఈ దేశ అభివృద్ధి, మన యువతకు బలం ఎవరంటే మన మోడీ గారి నాయకత్వం. అది భారతీయ జనతా పార్టీ. రేపు రాబోయే రోజుల్లో కూడా నిజంగా గిట్ల ఎవరైనా కొట్టగలిగే శక్తి ఉందంటే కేసీఆర్ ని ఆ కుటుంబ పాలన పోవాలంటే అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం కానీ వేరే వాళ్ళకి సాధ్యం కాదు. అవునా కదా? మీరందరూ కూడా ఒకసారి చూడండి, ఈ మీడియా గారు మన సోదరులు చెప్పిండు, మీడియా వాళ్ళు మనం చెప్పింది రాయాలి కానీ వాళ్ళు సృష్టి చేస్తుర్రు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుండ్రు, ఒకటా నీ మద్యం కుంభకోణంలో జరిగింది ఎవరు? కేసీఆర్ కలిసి ఉన్నారా లేదా? అది ఈడీ అధికారులు చేస్తున్నారా లేదా? మరి ఈడీ అధికారులను మేనేజ్ చేసి ఢిల్లీకి పోయి ఈ మాయాజాలకు కేసీఆర్ ఏం చేసిందో తెలియదు బయటకు వచ్చింది. దాంతో ఏమంటారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మరి చేస్తున్నారైతే రేపు రాబోయే రోజుల్లో నిన్ను నీ కొడుకులు కూడా చేయలేబట్టారు బీజేపీ పార్టీ. వదిలిపెట్టడానికి ఇదిగా 9 ఏళ్ళు
అధికారాలను ఉపయోగించి లక్షల కోట్లు దోచుకునో కదా తప్పక ఆ రోజు వస్తుంది అది భారతీయ జనతా పార్టీ పార్టీ చేయదు కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ దిగుతాయి ఆ రోజు మన తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కనుక్కుంటారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనంటారు ఈ రోజుతో కర్ణాటక గెలిచిందని చెప్పేసి ఇక తెలంగాణ కాంగ్రెస్ వస్తుందంటున్న కొందరు నాయకులు ఏది జెండా మీద బతికేటోళ్లు పార్టీ పేరు చెప్పుకుని బతికేటోళ్లు మరి గుజరాత్ లో బీజేపీ గెలిచింది కదా తెలంగాణ ఎందుకు రాదు బీజేపీ అంటే నీకు ఒక అక్కడ గెలిస్తే ఇక్కడ గెలుస్తుందా లేదు తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్ముతున్నారు ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జెండా జనతా పార్టీ జెండా ఎగిరేసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నాయని తెలియజేస్తూ మరొక్కసారి కిషోర్ కిషన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరం కూడా సైనికులాగా పనిచేస్తాం పార్టీ మార్తారు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు అరే పార్టీ పుట్టకో పాడు పార్టీ మార్చే రాజగోపాల్ రెడ్డి కాదు రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో ముందు చూపించాం నేను పార్టీ మారింది కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందుకు పదవుల కోసం కాదు నా ఉన్న పదవిని త్యాగం చేసిన మళ్ళీ నేను ఎమ్మెల్యే పదవి కోసం పార్టీ మారుతున్నా లేదు తెలంగాణ ప్రజల కోరిక ఈ కుటుంబ పాలన పోతేందుకు అది భారతీయ జనతా పార్టీ సాధ్యమని చెప్పి పార్టీలు వచ్చిన మనిషిని కాబట్టి పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పి తెలియజేస్తున్నా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సైనికులాగా పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి జై